మీరు ఒకరి శ్వాస పరీక్ష చేసి వారు మరణించారని చెప్పొచ్చు కాని వారిలో స్పందనలు ఉండొచ్చు చైనాలో ఉదాహవాయువుకి విద్యాలయాలున్నాయి మీరు కొన్ని సినిమాల్లో చూసే ఉంటారు ఉదాన వాయువుపై పట్టు సంపాదించి గాల్లో తేలుతూ ఉంటారు వీటిని సజీవం చేసేందుకు యోగా పద్ధతులు ఉన్నాయి వ్యానం తగ్గినప్పుడు మీరు జీవించి ఉన్నా కూడా శరీరం కుళ్ళిపోవడం మొదలవుతుంది కొన్ని రకాల సర్పాల విషయాలు ఆ పని చేయగలవు అందువలనే మన సంస్కృతిలో పద్నాలుగు రోజుల పాటు సాగే ప్రక్రియలు ఉంటాయి సద్గురు మీరు జీవం గురించి చెప్పారు ఈ సందర్భంలో ఒక ప్రశ్న వస్తుంది డాక్టర్లు జీవాన్ని ఎలా చూస్తారు మన శరీరంలో ఒక త్రిలియన్ కణాలు ఉన్నాయని అంటారు ప్రతి కణం కూడా తనంతట తానుగా జీవిస్తుంది ఒక మనిషి మరణించాడని చెప్పగానే అతని మెదడు మరొక రెండు మూడు నిమిషాలు పనిచేస్తుంది అంతే కానీ అతని శరీరంలో చాలా భాగం ఇంకా జీవించే ఉంటుంది అదే ఇప్పుడు మారింది డాక్టర్లు ఇలా అంటున్నారు మెదడు దాదాపుగా పది గంటలు జీవించే ఉంటుందని అంటున్నారు అతడు మరణించినా కానీ మెదడు సజీవంగా ఉంటుంది అతని చర్మం కండరాలు ఎముకలు కొన్ని గంటల పాటు బతికుంటాయి అతను చనిపోయాన్ని ప్రకటించాము శరీరంలో చాలా భాగాల జీవంతో ఉన్నాయి మనిషి చనిపోయాక ఆ ప్రాణంతో ఉన్న కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి మీరంతా బతికున్నప్పుడు షేవ్ చేసుకుంటారు కానీ చనిపోయాక కూడా మీరు షేవ్ చేయాల్సి వస్తుంది అందుకే నేను రెడీ తెలుసా ఇప్పుడు మీరు ఇలా అడిగారు ఒక మనిషి ప్రాణం పోయినా కూడా కొన్ని కణాలు క్రియాశీలంగానే ఉంటాయి ఎందుకు అని ఈ విషయం రికార్డు చేయబడింది సుమారు పది పాటు జరుగుతుంది అని నిజానికి మెదడు ఒక రకమైన క్రియాశీలతలోకి వెళ్ళి కొన్ని విచిత్రమైన మూలకాలను ఉత్పత్తి చేస్తుంది ఇదంతా వారు చనిపోయారని నిర్ధారించిన పది గంటల తర్వాతే జరుగుతుంది ఇందాకే అన్నట్టు శవానికి పది పదకొండు రోజుల వరకు షేవ్ చేస్తారు ఇలా ఎందుకు ఎందుకు చేస్తారు మనం జీవం అని పిలుస్తున్నది భౌతికంగా ఎన్నో స్థాయిల్లో ఉండే ఒక యంత్ర రచన దీనికి హార్డ్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ ఉంటాయి మీ పని హార్డ్వేర్కి సంబంధించినది అన్ని ఎముకలే కానీ సాఫ్ట్వేర్ కూడా చాలా ముఖ్యం లేకపోతే ఒక కణానికి అది మానవ కణం అని ఎలా తెలుస్తుంది ఆ కణం పందిదో చెట్టుదో లేక దేందో అని ఎలా తెలుస్తుంది దానికి దానికంటూ ఒక సాఫ్ట్వేర్ ఉంది దానికంటూ ఒక స్మృతి ఉంది పరిణామ స్మృతి జన్యు స్మృతి స్మృతి రకరకాల స్మృతులు ముద్రలుగా శరీరంలో ప్రతి కణంపై ఉంటాయి అది ఎప్పుడు తికమకపడదు మీరు ఒక మూడు రోజులు కుక్కల ఆహారం తిన్నా మీరు కుక్కలాగా మారరు అవును కదా ఎందుకంటే జ్ఞాపకాలు మీలో ముడి ఉన్నాయి కాబట్టి ఇది ఒక పెద్ద సాఫ్ట్వేర్ లాంటిది ఈ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ మీ హార్డ్వేర్ కన్నా పెద్దది చాలా పెద్దది ఇంకా ఆ సాఫ్ట్వేర్ శక్తీకరించబడి ఉంటుంది ప్రాణశక్తి అని మనం దేన్నైతే అనుకుంటున్నామో దానితో యోగాలో దీన్ని ప్రాణం అంటాం ఆ ప్రాణం ఐదు ప్రధాన పార్శ్వాలుగా వ్యక్తమవుతుంది ఇంకా కొన్ని రూపాలున్నాయి కానీ అవి కొంచెం క్లిష్టంగా ఉంటాయి కాబట్టి ఐదు ప్రధాన రూపాలు వాటిని ప్రాణవాయువు సమాన వాయువు అపాన వాయువు వ్యానవాయువు అంటాం ఇవి వేరువేరు పనుల్ని చేస్తాయి ప్రాణవాయువు ఊపిరి శ్వాస ఇంకా ఆలోచన ప్రక్రియకు సంబంధించినది ఒకవేళ ప్రాణవాయువు సన్నగిల్లితే మీ శ్వాసక్రియ ఆగిపోతుంది అప్పుడు డాక్టర్ పరీక్ష చేసి చనిపోయినట్టు ప్రకటిస్తారు ఊపిరితిత్తులు అది మీ శ్వాస అందించాలని చూస్తారు అది జరగకపోతే అతను చనిపోయినట్టే ఈ శ్వాస ప్రక్రియ మీ ఊపిరితిత్తులు పనితీరుకి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది శ్వాస ఆగిపోతే ఆ ప్రక్రియ సహజంగానే ఆగిపోతుంది కాబట్టి ప్రాణవాయువు పోయింది ఆ రెండు ఒకదాని తర్వాత ఒకటి పోతాయని కాదు ఒకేసారి వెళ్లిపోతాయి ఒకసారి అది వెళ్ళిపోతే ఇది వెళ్ళిపోయినట్టే సమాన వాయువు వీడిపోతే ఇది ఉష్ణాన్ని ఉత్పత్తి చేసేందుకు ఉపకరిస్తుంది ఒకసారి సమాన వాయువు తగ్గిపోవడం మొదలైతే శరీరం చల్లబడడం మొదలై బిగుసుకుపోవడం కూడా మొదలవుతుంది ఇక వాయువు కూడా భారీగా తగ్గుతూ ఉంటే అప్పుడు ఈ ఇంద్రియాలు సరే మీరిది అర్థం చేసుకోవాలి మనం ఒకరి శ్వాస చూసి వారు చనిపోయారని చెప్పవచ్చు కాని వారిలో స్పందనలు ఉండొచ్చు చాలా సందర్భాల్లో జనం భయపడుతూ ఉంటారు ఎందుకంటే మృత శరీరం కాస్త కదులుతూ ఉంటుంది ఇది ఎన్నో సందర్భాల్లో చాలా సార్లు జరిగింది ఎలా అంటే శాస్త్ర పరంగా చనిపోయారని చెప్పిన తర్వాత వారి శరీరం కదులుతూ ఉంటుంది అది స్వల్పంగా జరుగుతుంది ఎందుకంటే వారి ఇంద్రియాల కదలిక ఇంకా ఉంటుంది ఇంకా ప్రాణం పోయింది అని అంటే ఆ జీవం ఒప్పుకోదు ఇంకా జీవించడానికి దాని ప్రయత్నాలు చేస్తుంది ఇక ఉదాన వాయువు వెళ్ళిపోతే తేలిక లక్షణం పోతుంది తేలిక లక్షణం అంటే చూడండి మీరు సుమారు డెభై ఎనభై కేజీల బరువు క్షమించండి మీరు సుమారు యాభై యాభై ఐదు కేజీల బరువు ఉంటే బరువు ఎంతైనా సరే మీరు మీరు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారని అనుకుందాం మీకు మీ యాభై కేజీల బరువు అనుభవం కాదు అవునా ఏమండి బరువు ఉంటుంది మిషన్ మీద నుంచింటే బరువు చూపిస్తుంది కానీ నడుస్తున్నప్పుడు అది ఏమీ ఉండదు ఎందుకంటే ఉదాన మీలో ఆ తేలిక లక్షణాన్ని సృష్టిస్తుంది మీరు గురుత్వాకర్షణకు లోబడే స్థాయిని తగ్గిస్తుంది ఈ వాయువుని క్రియాశీలం చేయడానికి యోగా పద్ధతులు ఉన్నాయి చైనాలో ఉదాన వాయువుకి విద్యాలయాలున్నాయి మీరు సినిమాలో చూసే ఉంటారు కదా కొన్ని హాలీవుడ్ సినిమాల్లో ఏంటంటే క్రౌచింగ్ టైగర్ హిడ్ ఇన్ డ్రాగన్ అంటూ ఏదో సినిమా ఉంది కొన్ని ఉదాన విద్యాలయాలు కూడా ఉన్నాయి అక్కడ వాళ్ళు ఉదానపై పట్టు సాధించి గాల్లో తేలుతూ ఉంటారు సరే సినిమాల్లో కాస్త ఎక్కువగా చూపిస్తారనుకోండి కానీ శరీరం తేలికగా తేలేలా తయారవుతుంది ఒక మార్షల్ ఆర్ట్ యోధుడికి శరీరం తేలికగా ఉండడం ముఖ్యం ఎన్నో సందర్భాల్లో బ్యాలెట్ డాన్స్ చేసేవాళ్లు మార్షల్ ఆర్ట్స్ చేసేవాళ్లు శారీరకంగా మనుషులకు సాధ్యం కానివన్నీ చేసి చూపిస్తూ ఉంటారు వాళ్లు ఎంత ఎత్తుకు ఎగురుతారంటే మానవ మాతృలు చేయలేరేమో అన్నంతగా అంత ఎత్తుగా ఎగురుతూ ఉంటారు కేవలం శరీరంలో తేలిక లక్షణాన్ని పెంచుకొని కాబట్టి ఉదాన తేలిక లక్షణానికి ప్రతీక ఉదాన వెళ్లిపోవడం మొదలైతే ఉన్నట్టుండి శరీరం బరువుగా అనిపిస్తుంది అది ముందున్న బరువే ఉంటుంది బరువు ఏమి పెరగదు కానీ శరీర బరువు పెరిగినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఉదాన వాయువు ఈ ఈ విషయం డాక్టర్లకు తెలుసు బహుశా వాళ్లు ఈ పని చేశారేమో ఆస్పత్రిలో పనిచేసే వారికి తెలుసు జీవంలో ఉన్న మనిషిని మోయటానికి చనిపోయిన వారిని మోయటానికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఉదానం వెళ్లిపోయింది తేలిక లక్షణం కూడా కోల్పోతుంది ఇక నాలుగో పార్శ్వం వాయువు దీనికి జాగ్రత్త పరిచే లక్షణం ఉంటుంది వ్యానం గనుక వెళ్లిపోతే మీరు బతికున్నా సరే శరీరం కుళ్ళిపోవడం మొదలవుతుంది కొన్ని రకాల పాముల విషాలు ఆ పని చేయగలవు అవి కాటు వేస్తే మీరు చనిపోరు కాని మీ శరీరంలో ఒక్కొక్క భాగం కుళ్ళిపోయి చెడిపోతూ ఉంటుంది ఎందుకంటే వాయువు వెళ్లిపోతుంది కాబట్టి ఒక్కసారి వాయువు వెళ్లిపోతే కుళ్ళిపోయే ప్రక్రియ మొదలైపోతూ ఉంటుందన్నమాట యోగాలో కొన్ని ప్రక్రియలు ఉన్నాయి వాటిలో ఈ సప్త వాయువులు ఒక్కసారిగా అంటే దాదాపు గంటా గంటన్నర సమయంలో వెళ్ళిపోయేలా చేసే ప్రక్రియలు ఉంటాయి సహజ మరణాల సందర్భంలో ఆ వ్యక్తి వయసును బట్టి శరీరం క్రియాశీలతలను బట్టి అది ఎక్కువ సమయం తీసుకోవచ్చు ఎక్కువ సమయం అంటే సుమారు పద్నాలుగు గంటలు అని వ్యానవాయువు వెళ్లడానికి పద్నాలుగు రోజులు కూడా పట్టచ్చు అందువలనే మన సంస్కృతిలో కొన్ని ప్రక్రియలు పద్నాలుగు రోజుల పాటు సాగుతూ ఉంటాయి ఎందుకంటే వ్యానవాయువు ఇంకా ఉండొచ్చు కారణం వారిని భూమిలోకి పూడ్చేటప్పుడు వ్యానవాయువు ఆ పరిసరాల్లో పద్నాలుగు రోజులు దాకా ఉండొచ్చు అందువలనే గంటన్నరలోనే ఇక్కడ ఈ సంస్కృతిలో ఉన్న నియమం ఇది ఎవరైనా చనిపోతే ఒక గంటన్నర లోపే వారి దహన సంస్కారాలు చెయ్యాలి అంటారు కానీ కొన్ని పొరపాట్లు జరిగాయి మనుషులు జీవించి ఉండగానే మీద పడుకోపెట్టేస్తారు అందువల్ల వారు నాలుగు గంటలకు పెంచారు నాలుగు గంటల్లో కాల్ చేయాలి కానీ ఈ రోజున దానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఒక రోజు రెండు రోజుల పాటు ఎదురు చూస్తూ ఉన్నారు కూతురు అమెరికాలో ఉంది రావడానికి మూడు రోజులు పడుతుంది అందుకే వాళ్ళు ఆగుతారు కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే చనిపోయిన వారి పరంగా మనం ఇది అర్థం చేసుకోవాలి మీరు ఒక మీరు ఒకరు చనిపోయారని డయాగ్నోస్ చేయరు చనిపోయారని ప్రకటిస్తారు కదా అంతేగా రెండిటికి కొంచెం తేడా ఉంది చనిపోయారని ప్రకటించినప్పుడు మీ పరంగా వారు చనిపోయారు ఆ వ్యక్తి పరంగా ఒక విధంగా చూస్తే జరిగింది ఏంటంటే తనకి శరీరం లేదు తను కేవలం శరీరం కోల్పోయాడు కోల్పోయాడంతే ఆ వ్యక్తి జీవితమంతా తనంటే ఈ శరీరమే అనుకుంటూ జీవించాడు ఏనాడు కూడా తను మోస్తున్న ఈ బరువు ఈ భూమి నుండి పోగు చేసుకున్నదే అని గ్రహించలేదు కాబట్టి ఉన్నట్టుండి శరీరం నుండి బయటపడగానే ఆ శరీరం చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఎందుకంటే వివేచన జ్ఞానాన్ని కోల్పోతాడు ఒకసారి శరీరాన్ని విడిచిపెడితే ఆ వివేచన జ్ఞానం ఉండదు కాబట్టి ఇది శరీరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అందుకే ఈ సంస్కృతిలో ఒకరు చనిపోయారు అని పూర్తిగా నిర్ధారణ అయితే వెంటనే వెంటనే వారి దహన సంస్కారాలు పూర్తి చేయాలి ఎందుకంటే చనిపోయిన వారికి అది మంచిది వారికి ఇక ఆట ముగిసిపోయిందని తెలుస్తుంది అది మిగతా వారికి కూడా మంచిదే మీరు గమనించారా మీకు చాలా ప్రియమైన వ్యక్తులు చనిపోయి వారి శరీరం కళ్ల ముందు ఉంటే మీకు ఊహలు కలుగుతూ ఉంటాయి వారు ఊరికే నిద్రపోతున్నారేమో లేక కూర్చుంటారేమో ఏదో ఒక అద్భుతం జరుగుతుందేమో ఇంకేదో జరుగుతుందేమో అని మీరు చాలా ఊహించుకుంటారు ఇలా అనవసరమైన విషయాలన్నీ జరుగుతాయి అందరూ ఏడుస్తూ ఉంటారు అనేక భావోద్వేగాలు పొంగి పొర్లుతూ ఉంటాయి కానీ దహన సంస్కారాలు ముగిసిన మరుక్షణం అంతా నిశ్శబ్దంగా అయిపోతారు మీరిది గమనించారా ఎప్పుడు అంతే ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలుసు ఆట ముగిసిందనే ఇది జీవించి ఉన్నవారికి మరణించిన వారి కోసం కూడా కాబట్టి ప్రాణం శరీరం విడిచే ప్రక్రియ ఎంతో పెనవేసుకుపోయి ఉంటుంది అది ఊరికే ఉఫ్ అని వెళ్ళిపోదు అది అంచెలు అంచెలుగా వెళుతుంది ఎందుకంటే అది రావడం కూడా అంచెల అంచెలుగానే వచ్చింది అందుకే అంచెల అంచెలుగానే వెళుతుంది